దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఇదేన ధ్యాన నిమిత్తము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని చెప్తుంది. అంటే వాక్యాన్ని విని గైకొని వారు ధన్యులు అని చెప్తున్నారండి దేవుని వాక్యం. పిల్లలు వినటము చదవటము దాన్ని వినటము ఒక భాగం అయితే, దానిని గైకొనటం అనేది శ్రేష్టమైన సంగతి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం వినటం వేరు, చదవటం వేరు, కానీ గైకొని దాని ప్రకారం జీవించటం అనేది అది వాక్యానుసారమైన మారు మనసుకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ చూడండి, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. 2వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని దేవుని వాక్యం ఉంది. ధర్మశాస్త్రం వినివారు కాదు, బైబిల్ చదవటం కానీ వినటం కానీ అది ఒక ఎత్తు అయితే, దాన్ని గైకొనాలి, దాని ప్రకారం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రియరా, వాక్యం ఇచ్చిన వారు ఎవరైనా బైబిల్ వాక్యం చదవటం కానీ వినటం కానీ ఒక వింతు, దాని ప్రకారం జీవించడం అనేది దేవుడు కోరుకున్నటువంటి విషయము, దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవితం. అందుకనే మనం ఆలోచించినట్లయితే మరొక వచనాన్ని కూడా దీనికి రెలవెంట్గా ఉండేది చదువుతానండి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నేను ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నేను ఎడల, అంటే నా యందు మీరును మీ యందు అంటే మన యందు ఎవరి మాటలు నిలిచి ఉండాలి? దేవుని మాటలు నిలిచి ఉండాలి. దేవుని మాటలు ఏవి? బైబిల్లో రాయబడినటువంటి మాటలు. ఆ మాటలు కనుక మనం ఎందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి. ఎలాగండి ఇది తెలిసేది? మన మాట మారాలి, మన జీవితం ఇదివరకు ఉన్నటువంటి పూర్వ జీవితం మారాలి, ఇదివరకు పూర్వం మాట్లాడే మాటలన్నీ మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం ఎవరికైనా వీడు మారిన క్రైస్తవుడు అనిపించేటట్టుండాలి. అన్నిటికన్నా కూడా దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. అందుకని యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులు అని కీర్తన భాగంలో రాయబడినదని. మరి ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలుచునే ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. అలాగే ధర్మశాస్త్రం వినివారు ధన్యులు కాదు, కానీ దాని ప్రకారం జీవించేవారని ఇందాక వచనంలో చెప్పబడింది. అంతేకాకుండా సమయము సమీపించినది కనుక ఈ వాక్యములు చదువువాడును, విని దాని ప్రకారం జీవించు గైకొనివాడును ధన్యుడని దేవుని వాక్యం మాట్లాడుతూ ప్రేర. అంత్యకాలంలో మనం దేవుని వాక్యం చదవటం కాదు, దేవుని వాక్యం వినటం కాదు, దేవుని వాక్య ప్రకారం జీవించాలని, అవి గొనికొని ఆ జీవిస్తే దాని ప్రకారం జీవించాలని మనం ధన్యులవ్వాలని దేవుని పక్షంగా విజ్ఞాపన ప్రేర. అందుకని దేవుడు కోరుకున్నాడు, మీ అందు నా మాటలు నిలిచి ఉండని అడగండి. మనం దేవుని మాటలు మనలో నిలిచి ఉండదు, అనుదినము దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకే ఎవరైతే అనుదినము ధ్యానం చేస్తాడో అతడు నీటి కాలు ఉయర్న నాటబడిన వాడే, తన ఆకు వాడక తన పాల ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండనని దేవుని వాక్యం ఉంటుంది. కనుక మనం వినటమే కాదు, చదవటమే కాదు, వినటమే కాదు, ఆ ప్రకారం జీవించి దేవుని మహిమపరుద్దాం, మనం ఆశీర్వదించబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించినగాక. ఆమీన్.